మాచర్ల సిపిఐ పార్టీ కార్యాలయంలో అగ్రికోల్డ్ బాధితుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికోల్డ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమావత్ మంత్రునాయక్, పల్నాడు ఏరియా కార్యదర్శి చవ్వా బాలస్వామిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ, అగ్రికోల్డ్ బాధితులకు సత్వరమే ప్రభుత్వం స్పందించి ఆస్తులు విక్రయించి న్యాయం చేయాలన్నారు. ఈ నెల 29, 30, 31 మూడు రోజుల పాటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసిటియు నాయకులు బాబురావు, మధుసూదన్ రావు, వెంకట శివయ్య, ఆదిశంకర్, చంద్రయ్య, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఆస్తులు చెప్తారు, హైలాండ్ ఉంది, హైలాండ్ కూడా కావాలి, దానంలో కావాలి అంట, వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళు ఎంత రేటు చెప్తే అంతలో ఇచ్చేయాలి. 2,000 కోట్లు ఖర్చు చేశారు, 3,000 కోట్లు ఖర్చు చేస్తారు, 5,000 కోట్లు చేస్తే ఎందుకంటే ఇప్పుడు మనమే కట్టించి అవుతున్నారు. కొన్ని కట్టించడానికి ఏదైనా సహాయం కావాలంటే మేము హెల్ప్ చేస్తాం, మనుషులను పంపిస్తాం, ఏదైనా చేస్తాం, పట్టించుకో, కానీ కట్టి ఉన్నదాన్ని తీసుకుని నువ్వు తీసుకోలేదు, వాళ్ళు ఇవ్వలేదు, మీ తర్వాత ఏమన్నా సరిపోతుంది. ఎందుకు ఈ 32 లక్షల మందిని ఈ విధంగా రోడ్లు పెట్టి ఏడిపిస్తూ ఉన్నారు? ఉద్యోగస్తులు కేవలం మహిళల కోసం ఉంది. తెలుగు ఎంతమంది అయితే తెలుగు మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ ఎప్పుడు వాళ్ళ కంటే నీరు పెట్టని ఇవ్వాలి, వాళ్ళని బాధ పెట్టామని కష్టపెట్టామని ఉన్నాడు. ఇవాళ మన ఈ అగ్రికల్చర్ ఏజెంట్లో చూస్తే ఎంతమంది ఉన్నారు, దాదాపు 60% ఆడవాళ్ళ పేరు మీద ఏజెంట్లు ఉన్నారు, రోడ్డున పడి ఉన్నారు. వీళ్ళు తెలుగు మంది మహిళలు కదా, వీళ్ళకి మేలు చేయాలని ఇక్కడ కనిపించలేదా? మన తెలుగు పక్క రాష్ట్రాల్లో కూడా మ్యాక్సిమం తెలుగు వాళ్ళనే పొలవ పెట్టాము, తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ విధంగా చూస్తూ ఉంటే అందరూ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళ కోసం ఎందుకు చేయలేదు, చేయటం లేదు కాబట్టి మనం ఏం చేయాలి? ఒకళ్ళు ఇద్దరు చెప్తే కుదరదు. ఒక గౌరవ అధ్యక్షుడు కానీ, మన ముప్పాడ నాగేశ్వరరావు గారు కానీ, మన తిరుపతిరావు గారు కానీ, విశ్వనాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళు చేస్తే కుదరదు. అవుతుందా? ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తాం, ఎన్నో యుద్ధాలు చూసాం మనం, స్వాతంత్ర్యం ఎందుకంటే ముందు కూడా ఎన్నో యుద్ధాలు చూసాం. ఒక మహారాజా ఉంటాడు, అంత దగ్గర బలం ఉంటుంది చాలు. మన స్వాతంత్ర్యం కూడా సంవత్సరాలు పోరాడితే ఉంచి అందులో కూడా దరిదాపు దేశంలో దరిద్ర ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పాలి అంటే భాగస్లేరు కాబట్టి దాన్ని మనం సాధించుకుంటున్నాము. అట్టేటప్పుడు మనం ఈ ఎదుగుబడి ఉద్యమాన్ని మనం ఎందుకు సాధించుకోలేదు? మనం అందరం ఎందుకు ముందుకు రాలేము? ఇది ఒక్కసారి ఆలోచించాడు, ఒక్కసారి గుంటూరులో పోయినసారి మేము నిరాహార దీక్ష అక్కడ దీక్ష చేసిన తర్వాత కలెక్టర్ ముందు మేము మానవాళ్ళని పెట్టినప్పుడు యాక్చువల్ దానికి పర్మిషన్ లేదు, మీ నిరాహార ఎవరో పడుకుంటారు. కేవలం సిపిఐ పార్టీ ఒక్కటి మనతో పాటు ఉంది కాబట్టి ఈ ఉద్యమం ఇప్పుడు దాకా ఉన్నది. ముప్పాడు నాగేశ్వర